హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజైతే మా ఇంట్లో ఇక్కడ కిటికీ ఉంది కదా, కిటికీని అయితే బాగు చేస్తారనమాట. వర్షాలకి తడిసిపోవడం వల్ల ఇంకా చెదబెట్టేసింది. సో ఈరోజైతే ఆ కిటికీని అయితే పడగొడతారు, బట్ మేమైతే ఉండం. సో ఎక్కడిదక్కడైతే సెట్ చేసుకుని ఇంకా తాళం అయితే పక్కింటి ఆంటీకి అయితే ఇచ్చేసి నేను స్కూల్కి వెళ్ళిపోతాను, తను అయితే డ్యూటీకి వెళ్ళిపోతాడనమాట. అండ్ ఏవి ఎక్కడ పెట్టాను సగను సగం నేను సర్దేశాను, బట్ అన్నీ వీడే తీయలేదు. కొన్ని అయితే ఇంకా ఉన్నాయి. ఈ మంచం అనేది ఇటువైపు జరపాలన్నమాట. ఆ కంప్యూటర్ కూడా కొంచెం ఇటైనా పెట్టాలి, లేదా మంచమనే ఎత్తేయాలి. చూద్దాం ఏం చేస్తామా ఏంటి అనుకుని. అండ్ మీరైతే ఏ వీడియోని మిస్ అవ్వద్దు. అండ్ నా డేని అయితే ఇంకా టీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ అప్పుడులాగైతే వంశీ పనిలో వంశీ ఉన్నాడు, మీకు చెప్పాను కదా కిటికీ ఇలా ఇచ్చేస్తామనుకుని. అయితే మాకైతే అసలు సంబంధమే లేదు, కీ ఇచ్చేస్తే ఇంకా మొత్తం పని ఆడే చేసుకుంటారన్నారు. మంచం నించబెట్టేద్దామా అనుకుని అయితే నేను అంటే ఇంకా వద్దులే, బీరువా సైడ్కి అయితే పెట్టేద్దాం అనుకుని అయితే చెప్పాడు. ఎక్కడ అవుతుందా వంశీ? ఎక్కడ బీరువాకి అడ్డంగా నించబెట్టే వంశీ తాళం వేసే వంశీ బీరువాకి బయట. అవునవును, అందాక సైడ్కి నించబెట్టాం. అండ్ చెయ్యి అయితే కాలింది నాకు బాగా, బట్ అక్కడైతే నేను కూడా చిన్న స్టూల్ వేసుకుని కూర్చొని ఆ కిటికీ గురించి ఏంటి అనేసుకొని అయితే మాట్లాడుతున్నా అలా టీ తాగుతూ. అండ్ ఇక్కడైతే వైఫై ఉంటుంది కదా మాది, వైఫై వైర్ పెక్కడం కోసమని ఇంకా వంశీ వెనక్కి చైర్ వేసుకొని చేశాడు. అంటే దానికి కనెక్షన్ బీకేస్తే ఇంకా ఆగిపోతుంది అన్నమాట. సో అందుకోసమని ఇంకా మేము ఆ వైఫై అలాగ ఆన్లో ఉంటుండగానే ఇచ్చేసామన్నమాట. అండ్ పైకి అయితే పెట్టేసా అనుకుని అయితే నేను చెప్పాను. వంశీ అన్నాడు ఎలా పడితే అలా పీకేసావా అనుకుని, అంటే లేదు ప్రెస్ చేసైతే పీకాను అనుకుని అయితే చెప్పా. ఇప్పుడైతే అందులో బట్టలు నావి వంశీవి ఈరోజు ఏం వేసుకుంటామో ఏంటి అనుకుని అవి అయితే తీసేస్తున్నాను. వంశీది అయితే టీషర్ట్ బ్లాక్ టీషర్ట్ ఇచ్చాను, నేను ఎల్లాండ్ బ్లాక్ వేశాను అనమాట. అండ్ నా బట్టలు అండ్ వంశీ బట్టలు అయితే తీసేసాక ఇంకా కంప్యూటర్ బీరువా వైపు పెడదామనుకుని ఇంకా వంశీ అక్కడ నేనే తీస్తున్నాడు అనమాట. అండ్ నేనైతే నా బట్టలు తీసుకుంటున్నా. ఆ పైన పింక్ కలర్ డబ్బా ఉంటుంది కదా, అది తీసి ఇచ్చేసే అనుకున్నాను. పింక్ కలర్ డబ్బా అది వంశీ సేవింగ్స్ అనమాట. నేనైతే ఇంకా వంశీ కోసం హెల్ప్ చేయడం కోసం ఇలా వెళ్తున్నాను. నాకు అటువైపు వద్దు, సిపియు బరువుగా ఉంటుంది అనుకుని అయితే చెప్పి ఇటువైపు అయితే వచ్చేసా అనమాట నేను. అండ్ బీరువా వైపు అయితే ఇంకా కంప్యూటర్ అయితే పెట్టేసాం నేను వంశీ అయితే, ఎలా అయితే ఏంటి సాధించేసాం అంటే మరి ఇంకేమీ లేదు, ఆ విండో పక్కనే కదా కంప్యూటరు. సో అందుకోసమని ఇంకా అది అడ్డుగా ఉంటుందని ఇటువైపు పెట్టాం. మా బ్లూ కలర్ స్నాక్స్ డబ్బా కూడా అది పెట్టేసాం. అందరూ అయితే అది బియ్యం డబ్బాలో యూజ్ చేస్తారు, బట్ నేనైతే స్నాక్స్ బాక్స్లో యూజ్ చేస్తున్నాను అది. అండ్ నేనైతే స్కూల్ కోసం రెడీ అవ్వడం కోసం స్నానం చేసి వచ్చేసాను కూడా. ఇక్కడైతే జడ వేసుకున్నాను. అండ్ మార్నింగ్ రొటీన్ కూడా నా సేమ్ డైలీ ఎలానే ఉంటుంది, తొందరగా రెడీ అవ్వడం అదంతా. అండ్ వంశీతో అయితే మాట్లాడుతున్నాను అనమాట.
అండ్ ఇదంతా అయితే అయిపోయింది కదా, ఇంకా చూద్దాం ఏం చేస్తారో ఏంటనుకొని. ఇక్కడైతే వంశీ మైక్ కోసం అది వైర్ కట్టాడు, అదైతే పీక్తున్నాడు అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ ఇదంతా అయితే ఈ విధంగా పని పెట్టారు. బాగుంది కదా, ఓపెన్ గా పెద్ద విండో వస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. నేను తినలా తినలా తినాలా పరత తినాలా అందుకు చేస్తారు. అండ్ మా ఇంటిని అయితే చూసారు కదా, కిటికీ అయితే బాగా చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే చెత్త చెత్తగా ఉంది. అండ్ వీడైతే ఇద్దాం అనుకుని ఇంకా మొబైల్ ఒక చేత టీ పట్టేసుకున్నా, అదైతే చేతి మీద ఉల్లిపోయింది అనమాట, అది మచ్చగట్టేసింది. బట్ అప్పుడు కనిపించలేదు, తర్వాత అయితే అలా కనిపించింది అనమాట. అండ్ విండో ఎలాగో కట్టేశారు కదా అనుకుని ఇంకా ఏ ప్లేస్లో ఉండేదో కంప్యూటర్ ఆ ప్లేస్కి అయితే తెచ్చేసాను. అండ్ ఎలాగో పని లేదు కదా అనుకుని ఇంకా అక్కడ తెచ్చేసాను. అండ్ కంప్యూటర్ పైన డైలీ ఎంత క్లీన్ చేసినా సరే అలా డస్ట్ వస్తూనే ఉంటుంది, మరి ఎక్కడి నుండి వస్తుందా ఏంటో కానీ. అండ్ ఎలా అయితే ఏంటి, ఒక విండో అయితే ఆ పని అయితే అవుతుంది. అండ్ ఇవైతే రెండు పాటల విధంగా పెట్టాను అనమాట. అండ్ మొత్తం ఒకే దాంట్లో పెట్టినా సరే మీకు చిరాకు ఉంటుంది కదా, సో అందుకోసం. అండ్ టవల్స్ ఉన్నాయి కదా ఈ విండోస్ పడ్డం కోసం, ఇంకా వంశీకి అయితే చెప్పాను. ఎందుకంటే అది వర్షాకాలం కదా, చాలా అంటే చాలా చలి పెడుతుంది, గాలి కూడా అంత విపరీతంగా వస్తుంది అనమాట. విండో ఓపెన్గా ఉంది కదా, సో అందుకోసం. అందుకే టవల్స్ ఇంకా అడ్డుగా క్లిప్స్ పెట్టేసి ఉంచి ఈ విండోస్ పెట్టినంత వరకు అనుకుని అయితే చెప్తే, ఇంకా విండోస్ దగ్గర క్లిప్స్ పెట్టేసి బట్టలు ఆరబెట్టినట్టే ఇంకా పెట్టాయన్నమాట. అంటే నేను పెట్టలేదు, వంశీ పెడుతున్నాడు. బట్ వంశీకి అయితే క్లిప్స్ అవన్నీ అయితే అందేస్తున్నాను, ఆ రోజే చేశారు కదా, సో అందుకోసం. అండ్ ఇవైతే తడపడం అదంతా అయితే ఉంటుంది. అండ్ వైఫై అదంతా అయితే మార్నింగ్ పీకేసాం కదా, సో ఈవినింగ్ మళ్ళీ వచ్చేసి ఇంకా కిందనైతే పెట్టేసాం. ఎందుకంటే 4 డేస్ వరకు ఇంకా వర్క్ అవ్వదు కదా, సో అందుకోసం. ఎక్కడైతే వంశీ సెట్ చేస్తున్నాడు, నాకైతే అడుగుతున్నాడు అనమాట ఎక్కడ అనుకుని. ఏవి ఎక్కడ ఉండవో అవన్నీ అయితే అక్కడ సెట్ చేస్తాం అనమాట. మళ్ళీ మార్నింగ్ ఎలా ఉండేదో అలా పెట్టేసాం. అండ్ ఈ రోజుతో అయితే ఈ పనులు అయితే అయ్యాయి. ఇంకా 4 డేస్ తర్వాత దానికి ఏడు పెడతారు ఇలాగే ఏవో మిర్రర్స్ టైప్ లో ఏవో పెడతారంట, స్లైడర్స్ ఇలాగ ఇది ఉంది కదా, దానికైతే ఒక 4 డేస్ 5 డేస్ పడుతుందంటే ఇదంతా ఆరేసరికి. సో ఆ విండో స్లైడర్స్ ఉంటాయి కదా, అవైతే అక్కడ పెడతారు. ఒక 5 డేస్ అయితే ఇలా మేము కష్టపడుతూ ఉండాలి, మరి అదంతా ఎలాంటి పెట్టారో ఏంటి అనుకుని అయితే 5 డేస్ తర్వాత అయితే చూసేద్దాం. బాగుంది లేస్ అన్నా కదా, వంశీ ఎప్పుడు తెచ్చినా సరే వంశీ మొత్తం ఖాళీ చేసేస్తాడు. ఫస్ట్ టైం మళ్ళీ తిన్నా. అండ్ ఈసారి అయితే నేను 4:30 వచ్చేస్తా కదా, మనం ఫస్ట్ ఖాళీ చేసేద్దాం. ఆ కిటికీ అయితే ఇచ్చేసారు కదా, ఆ రోజు అయితే ఇంకా నైట్కి ఫ్రైడ్ రైస్ చేయిస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ డే అనమాట, ఇది కొంచెం ఆరింది కదా, సో తడపడం కోసం ఇంకా వాటర్ అయితే వేస్తున్నాను. ఆంటీ అయితే తడపమని చెప్పారు, సో అందుకని ఎంత వాటర్ వేసినా సరే మాటికి పీల్చేస్తుంది అనమాట వాటర్ని. అలాగ 5 టైమ్స్ ఇలా తడిపాను. బట్ మీకు వీడియో ఎలా అనిపించిందో ఏంటనుకుని అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు.
నిన్నైతే ఆ కబోర్డ్ అదంతా అయితే పీకేసి ఇదంతా చేశారు కదా, సో ఈరోజు అయితే వాటర్తో తడపమని చెప్పారనమాట. సో ఇదంతా అయితే వాటర్తో తడిపాను అండ్ డైలీ 2 times అన్నారు. బట్ నేను స్కూల్కి వెళ్తా కదా, 1 time అవుతుంది. అండ్ రేపు కూడా ఈవినింగ్ సేమ్ ఇదే ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.